సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. బడ్జెట్పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. అలాగే సభలో కుల గణన తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం ఉభయ సభల్లో కాగ్ నివేదిక ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్, ఇరిగేషన్, రెవెన్యూ, ఫైనాన్స్, పంచాయతీరాజ్ రిపోర్ట్స్ సర్కార్ ప్రవేశపెట్టనుంది. అలాగే అసెంబ్లీలో పలు కీలక ప్రకటనలు ప్రభుత్వం చేయనుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన మరింత సమాధానం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ప్రస్తుతం ఎలా సాగుతున్నాయో చూస్తున్న ప్రతిరోజు ఎంత హీట్ ఎక్కిస్తుంది అసలు మొత్తం తెలంగాణ శాసనసభ, సో ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సతీష్. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న బడ్జెట్పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. నేడు ఆ బడ్జెట్పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం కూడా ఇస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపుతుంది. ఇక మరోవైపు నేడు కులగణనలో ప్రభుత్వం తీర్మానం కూడా పెట్టబోతుంది. మరోవైపు ఉభయ సభల్లో కాగ్ నివేదికలను కూడా ప్రభుత్వం పెట్టబోతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికను రిపోర్టును ప్రభుత్వం పెట్టబోతుంది. ఇక మరోవైపు ఇరిగేషను, రెవెన్యూ, ఫైనాన్సు, పంచాయతీరాజు రిపోర్ట్లను టేబుల్ చేయనుంది. మరోవైపు అసెంబ్లీలో పలు కీలక ప్రకటనలు కూడా ప్రభుత్వం చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కాళేశ్వరం సంబంధించి కాగ్ రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి దానిపై చర్చ అయితే వాడి వేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం, నిన్న ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా మేడిగడ్డ ఆ ప్రాజెక్టును సందర్శించారు. వారితో పాటు విపక్ష పార్టీలు అయినటువంటి సిపిఐ, అదేవిధంగా ఎంఐ పార్టీలు కూడా కాళేశ్వరంకు వెళ్ళాయి. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. వారంతగా అక్కడ కుంగిపోయినటువంటి పిల్లర్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో నిన్న కూడా చాలా హాట్గానే చర్చ కొనసాగింది. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అవినీతి కారణంగానే ఈరోజు మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరంకు ప్రమాదం వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం ఇటు ప్రధాన ప్రతిపక్షంపై దాడి చేసింది. ఈ క్రమంలోనే కేసీఆర్పై అయితే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వ్యాఖ్యలు, అదేవిధంగా కడియం శ్రీహర్పై రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై పెను దుమారం అయితే రేగింది. ముఖ్యంగా ఇరుపక్షాల మధ్య వాదపు వాదాలు జరిగాయి. ఈ క్రమంలోనే వారి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణకు వచ్చి మీడియా పాయింట్లో మట్టడే ప్రయత్నం చేసింది. కానీ ఆ మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ఇవాళ అసెంబ్లీ ఆవరణలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలాసేపు బయటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ప్రధానంగా హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే ఈరోజు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి 95,000 ఎకరాలకే మాత్రమే నీళ్లు ఇచ్చారని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఖచ్చితంగా ఆ అవినీతిపై విచారణ చేస్తామని చెప్తుంటే మరోవైపు అధికార పార్టీ కూడా అదే స్థాయిలో ధీటుగా ఖచ్చితంగా విచారణ చేసుకోండి, దోషులను శిక్షించండి, కానీ తెలంగాణ రైతాంగానికి నీరు ఇవ్వకుండా ఎండబెట్టద్దు, ఖచ్చితంగా రైతులకు నీరు ఇచ్చే ప్రస్తుతం అయితే రైతులకు నీళ్లు విడుదల చేయండి అని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు ఏదైతే రైతులకు బ్యారేజీ ఏదైతే రిపేర్ చేస్తున్న క్రమంలోనే రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతే తాను ముఖ్యమంత్రి అయ్యి ఖచ్చితంగా ఎలా రైతులకు నీళ్ళు ఇవ్వాలో చెప్తానట్టు కూడా నేను హరీష్ రావు సవాలు విసిరిన పరిస్థితుల్లో ఈరోజు వాడి వేడి చర్చ అయితే అసెంబ్లీలో కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కేఆర్ఎంబీ ఆ ప్రాజెక్టుల సంబంధించి ఏదైతే ఉమ్మడి ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు అన్నింటిని కూడా కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున ఇటు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులపై వ్యాఖ్యలు చేసిన క్రమంలో దాని ధీటుగా కూడా ఈరోజు మరోసారి
సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టే అవకాశం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అటు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ కూడా ఎదురుదాడి చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా హాట్ హాట్గా అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు మాత్రం వాడివేడి చర్చ సుదీర్ఘంగా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం పీనే పెద్ద ఎత్తున దుమారం చెలరేగేటువంటి అవకాశం అయితే మనకి సమావేశాల్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చందు.